Hey guys, welcome back. Welcome to beautiful Legoland. So general ga Legoland lo unna 20 highlights annitni cover cheyadaniki almost one single day aithe maaku assalu em matram sarpoledannamata. Endukante ikkada chaala chaala highlights, chaala varaku rides, inka chaala chaala visheshalu unnai. So vaatlo oka highlight ainatuvanti deep sea adventure gurinchi nenu video lo meeto share chesukobothunnanu. So before that asali Legoland lo manam ekkada chusina kuda लेगो टॉयस तो चेसिन आइटम्स तो मन की रिप्रेजेंटेशन अने इकड मनम चूड़ा ग्रीन एंड येलो ऑरेंज एंड ब्लैक कलर लो लिटिल लिटिल फिशेस इवन्नी लेगो टॉयस सो यूजुअली लेगो टॉयस स्पेशालिटी एंटी अंटे इवी वन्स मनम तेच्चुकुन्न तर्वात आल्मोस्ट 30 इयर्स वरकु ड्यूरेबल आ टॉय नि मनम कोन्नप्पुडु एला उंदो आल्मोस्ट 30 इयर्स वरकु कूडा అలానే ఉంటుందన్నమాట అండ్ దీన్ని వీళ్ళొక్క థర్మోప్లాస్టిక్ మెటీరియల్తో చేస్తూ ఉంటారు సో దట్స్ ఆల్ అబౌట్ లెగో టాయ్స్ సో ఇప్పుడైతే మనం డీప్ సీ అడ్వెంచర్ లోపలికి వెళ్ళిపోదాము సో ఇక్కడ మనకి లెగో టాయ్స్తో రిప్రజెంట్ చేసిన ఫిషెస్ మాత్రమే కాకుండా రియల్గా మనకి డీప్ సీలో ఉన్నటువంటి కొన్ని ఫిషెస్ లైక్ షార్క్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటితో పాటు మనకి ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ హైలైట్ ఉంది అదేంటి అంటే మనకి లెగోతో తయారు చేసినటువంటి ఒక లెగో మ్యాన్ అలానే బ్యూటిఫుల్ స్లీపింగ్ లెగో మర్మేడ్ కూడా ఉంటాయన్నమాట సో వీళ్ళు ఈ ప్లేస్ని కస్టమైజ్ చేసి స్పెసిఫిక్గా ఈ సబ్మెరైన్తో వెళ్ళి ఇక్కడ మనం చూడడం కోసం ఈ స్పెసిఫిక్ ఈవెంట్ కోసం మాత్రమే పెట్టారన్నమాట సో ఈ ప్లేస్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది లిటరలీ ఒక సబ్మెరైన్లో హ్యాపీగా మనం కూర్చొని అది అలా వాటర్లోకి వెళ్తున్న కొద్దీ ఇలా బ్యూటిఫుల్ సీ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది నిజంగా ఇట్స్ రియలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట యూకేలో టాప్ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ చెక్ చేస్తే మనకి లెగోల్యాండ్ టాప్ 1 ప్లేస్లో ఉంది అది 2019లో బట్ 2020 వచ్చిన తర్వాత పాండమిక్ వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఈ ప్లేస్ని క్లోజ్ చేసేసారు కంప్లీట్గా అండ్ అగైన్ ఇప్పుడు మనకి 2021లో ఇది మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రష్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది లిటరలీ ప్రతి రైడ్కి వెయిట్ టైం వచ్చేసి అరౌండ్ 15 to 30 minutes దాకా ఉంది అండ్ కొన్ని స్పెసిఫిక్ రైడ్స్కి అయితే ఆల్మోస్ట్ 45 minutes నుంచి 1 hour వరకు క్యూలోనే వెయిట్ చేశాము బట్ వన్స్ ఆ రైడ్ అయిన తర్వాత ఇట్స్ రియలీ వర్త్ వాచింగ్ వర్త్ వెయిటింగ్ అని కూడా అనిపించింది సో ఖచ్చితంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మస్ట్ వాచ్ ప్లేసెస్ అండ్ నేను ఇక్కడ షేర్ చేసింది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హైలైట్ బట్ ఇది కాకుండా ఇంకా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట లెగోల్యాండ్లో లైక్ మనం ఒక బ్యూటిఫుల్ మినీ ల్యాండ్ అంతటిని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలానే నింజా షో ఇలా చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా వన్ బై వన్ నేను త్వరలోనే ఛానల్లో అప్లోడ్ చేసేయబోతున్నాను సో ఆ వీడియోస్ అన్నిటినీ కూడా మిస్ అవ్వకుండా వన్ ఆఫ్టర్ ది అదర్ చెక్ చేసేయండి అలానే ఈ డీప్ సీ అడ్వెంచర్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు రేహా అండ్ మామ్